కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే కొండంత బలమన్నారు తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కార్యకర్తలు కష్టపడితేనే ఢిల్లీలో సోనియమ్మ రాజ్యం వస్తుందన్నారు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతులను రేవంత్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ప్రతి కార్యకర్తను గుండెలో పెట్టుకుంటామని, సోనియమ్మ రాజ్యం కోసం పనిచేసే వారికి పదవులు టికెట్లు ఇచ్చే బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు. కష్టపడే కార్యకర్తలను రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తానని, సోనియమ్మ రాజ్యం కోసం రాబోయే 18 నెలలు దీక్ష తీసుకొని పనిచేయాలన్నారు. క్రమశిక్షణ తప్పి తాగుబోతు సీఎం కేసీఆర్ మాటలు నిజం చేయవద్దని కార్యకర్తలకు సూచించారు రేవంత్. పార్టీకి వచ్చి అధ్యక్షులను కలిసి, జిల్లా పార్టీ అధ్యక్షులను కలిసి చెప్పాలి తప్ప ఇష్టా రాజ్యాంగం ఎవరన్నా వివరిస్తే మాత్రం ఊరుకునేది లేదు. క్రమశిక్షణ మొదట, క్రమశిక్షణ లేని దేనికి పనికిరాడు, ఎవరికి అవకాశాలు ఇవ్వము. ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్తున్నా, ఉన్న ఒక్కరోజైనా సరే క్రమశిక్షణతో పనిచేస్తా. క్రమశిక్షణతో పనిచేసే మండల పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుల్ని నాయకుల్ని గుండెల బట్టి చూసుకునే బాధ్యత, భుజాల మీద పోసే బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా నాది. మీకు అండలుగా నిలబడతా. మీరందరు మోస్తే, మీరందరు కష్టపడితే, మీరందరు మోస్తే, మీరందరు కష్టపడితే, మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ చెమట చుక్కలు నేల రాల్తే కాంగ్రెస్ పార్టీ ఇవాళ జెండా రెపరెపలాడుతుంది. మేము నాయకులమై ఈ వేదిక మీద కూర్చున్నామంటే దీనికి కారణం మీరు. మీ కష్టం, మీ శ్రమ, మీ రక్తాన్ని దారబోస్తే మీరు తలలు పగలగొట్టుకొని వందలాది మంది జైళ్ళకి వెళ్తే, జైళ్ళలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మగ్గిపోతుంటే మేం నాయకులమై వేదికలకి మాట్లాడుతున్నామంటే ఇందులో మీ త్యాగం ఉంది, ఇందులో మీ శ్రమ ఉంది. కాబట్టి మిత్రులారా, రాబోయేది సోనియమ్మ రాజ్యం. సోనియమ్మ రాజ్యంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన ఉంటుంది. రాబోయే సోనియమ్మ రాజ్యంలో ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ పార్టీ జెండా మోచిన మీకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. పదవులైనా, అధికారమైనా, అవకాశమైనా మీకు ఇచ్చే బాధ్యత నాది. ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని కాపాడే విధంగా మీ తరఫున కొట్లాడే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఈ వేదిక మీద నుంచి మీ గుండెల్లో, మీ మనసులో ఉన్న మాటలను, ఆలోచనను నేను అధ్యక్షుడిగా, మీ నాయకుడిగా ఇక్కడి నుంచి నేను చెప్తున్నా. మీ తరఫున పార్టీలో మిగతా మిత్రులందరితో మాట్లాడి మీకు సరైన అవకాశాలు ఇప్పించే బాధ్యత నాది. మరి ఇవన్నీ చేయాలంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం రెపరెపలాడాలి అని అంటే, మనం అకుంఠిత దీక్షతోటి రాబోయే 18 నెలలు కుటుంబానికి సెలవు పెట్టి కుటుంబ సభ్యులకు చెప్పి, ఎట్లయితే అయ్యప్ప మాలేసుకున్నా, ఆంజనేయ మాలేసుకున్నా, శివమాలేసుకున్నా, కుటుంబానికి చెప్పి గుడిలోనో బడిలోనో సామూహిక జీవితం గడుపుతూ నిబద్ధతతోనే ఆ మాలలేసుకొని ఎట్లయితే మనము పని చేస్తామో ఇవాళ సోనియమ్మ మాల, కాంగ్రెస్ మాల వేసుకోండి. రాబోయే 18 నెలలు కాంగ్రెస్ కుటుంబానికి సమయం ఇవ్వండి. ఏ విధంగా అయితే అయ్యప్ప మాల వేసుకొని నిబద్ధతో పనిచేస్తామో, ఈ వేదిక మీద నుంచి నా మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, సోనియమ్మ మాల, కాంగ్రెస్ మాల వేసుకోండి. రాష్ట్రం కష్టాలలో ఉంది, దేశం దోపిడీకి గురవుతుంది, రాష్ట్రం దేశం అస్థిరపరుస్తున్న కొన్ని శక్తులు ఈ దేశానికి దోపిడీకి పాల్పడుతున్న ఇంకొన్ని పెట్టుబడిదారులు ఇవాళ ఈ దేశాన్ని ఆ పక్కన అదాని అంబానీ అమెజాన్లకు నరేంద్ర మోడీ తాకట్టు పెడితే ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని మెగా కృష్ణారెడ్డికో, మైహోం రామేశ్వరరావుకో, కావేరి భాస్కర్ రావుకో, రకరకాలకు ఇవాళ ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ తాకట్టు పెడుతున్నాడు. మరి ఇంత కష్టకాలంలో రాష్ట్రం ఉండి 4 కోట్ల ప్రజలు ఉంటే మనం ప్రశాంతంగా ఇంట్లో పండుకుందామా? మన కుటుంబాలతో మనం సంతోషంగా ఉన్నామని ఇక మాకేమీ అవసరం లేదన్నట్టుగా వ్యవహరిద్దామా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.